ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ అక్కడ నుంచి లైవ్ లో డీటెయిల్స్ అందించిన సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ ప్రసాద్ గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజుకి ఇవాల్టికి బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్న తేడా ఏంటి ఏం గమనిస్తున్నారు మీరు అక్కడ రైట్ రెండు వేల పద్నాలుగు చూసాము రెండు వేల పద్దెనిమిది రిజల్ట్స్ కూడా చూసాము దాని తర్వాత పరిణామాలు చూసాము ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ ఒకవైపు ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ధీమాను కొనసాగిస్తూనే ఉంది నిన్న కేటీఆర్ ట్విట్ తర్వాత బీఆర్ఎస్ కేడర్ అంతా కూడా కొంచెం రిలాక్స్ మూడ్లోకి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది ఇప్పుడిప్పుడే ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు అభిమానులంతా కూడా తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే చేరుకొని విజయం మనదే జై బీఆర్ఎస్ జై తెలంగాణ అంటూ కూడా ఆ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు బీఆర్ఎస్ అభిమానులంతా బీఆర్ఎస్ పార్టీకి కార్యాలయానికి ప్రధాన కార్యాలయం చేరుకుంటున్నారు సేమ్ టైం ప్రగతి భవన్ దగ్గర కూడా పెద్దగా అడవిడి మొదలవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తుంది నిన్న మనం చూసాము ప్రగతి భవన్ కు కలర్లు వేయడము నాలుగో తారీఖు క్యాబినెట్ అని చెప్పడము కేటీఆర్ ట్వీట్ చేయడము త్రీ పాయింట్ జీరో లోడింగ్ అనడము ఆయన ఎప్పుడైతే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వంద సీట్లు సాధిస్తామని చెప్పినప్పుడు ఒక ట్విట్ పెట్టారు అదే ట్వీట్ ని పెట్టడంతో బిఆర్ఎస్ క్యాడర్ లో ఒక జోస్ నిండింది ఒక ధైర్యం నెలకొన్నట్టుగా తెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ ని పక్కన పెడుతూనే ఒక కాన్ఫిడెన్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రదర్శిస్తుంటుంది ఎట్టి పరిస్థితుల్లో మనం అధికారంలోకి రాబోతున్నాం ఎలాంటి పోల్స్ నమ్మద్దని ఒక ధీమాను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి అంటే తమ అధినాయకత్వం పిలుపుపై ఒక నమ్మకాన్ని పెట్టుకుంది ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ పేరుతో ఒక ప్రకటన కూడా బయటకు వచ్చింది ఎందుకు మీరు కంగారు పడుతున్నారు ఎందుకు వరి అవుతున్నారు మనమే గెలవబోతున్నాం మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతు రాబోతున్నాము సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఒక కేసీఆర్ నుంచి వచ్చిన ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర కూడా అలర్ట్ అయ్యారు కానీ ఒక టెన్షన్ మాత్రం పక్కాగా ఉందని చెప్పుకోవాలి టెన్షన్ లేదు అనే మాట మనం చెప్పుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఏం జరుగుతుంది లోపల ఎంత టెన్షన్ ఉన్నా శ్రీధర్ ప్రసాద్ బయటకు మాత్రం కాన్ఫిడెంట్ గానే ఉంది బీఆర్ఎస్ నాయకత్వం అని చెప్తున్నారు అయితే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ప్రిపరేషన్స్ ఏదైనా మొదలైపోయాయా ఆ రకమైనటువంటి ఒక జోషి నింపేటువంటి ప్రయత్నం ఏదన్నా జరుగుతోందా కార్యకర్తలు గతంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్కి తరలి వచ్చిన సందర్భాన్ని చూసాం ఈసారి కూడా అదే స్థాయిలో తరలి రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా రైట్ హైదరాబాద్ కాస్టిటెన్సీ కావచ్చు జూబ్లీ హిల్స్ సంబంధించిన నాయకత్వానికి ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి కూడా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి సెలబ్రేషన్స్ సంబంధించి కావచ్చు దానికి సంబంధించిన ప్రిపరేషన్ కార్యక్రమాల్లో ఉండాలన్నట్టుగా ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి వెళ్ళి ఒక పిలుపు వెళ్ళినట్టు తెలుస్తుంది తొమ్మిది గంటల తర్వాత తొమ్మిది పది గంటల ప్రాంతంలో పెద్ద తెలంగాణ భవన్ కి చేరుకోవడానికి కూడా ఆ ప్రిపరేషన్స్ అదేవిధంగా విధంగా సంచా కావచ్చు స్వీట్లు కావచ్చు దానికి సంబంధించిన సరంజాం అంతా కూడా సిద్ధం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించిన ఆదేశాలు కూడా పాటి నుంచి కాబట్టి సెలబ్రేషన్స్ ప్రిపేర్ అయ్యే ఉన్నారు తొమ్మిది నుంచి పది గంటల మాత్రంలో పది గంటల టైంలో క్యాడర్ అంతా కూడా తెలంగాణ భవన్ చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుసు